చిన్నగుడిపాడు గ్రామ సమీపంలోని అడ్డరోడ్డు స్పీడ్ బ్రేకర్ వద్ద ఆటో మరియు కారు డీ మత్తు పదార్థాలు ఎక్కడో గుజరాత్ లో దొరికితే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అంటకడుతున్న నీచ మనుషులు రాజకీయం చేయడం దారుణం. హుద్హుద్ తుఫాను బాధితుల కోసం సుమారు 8 కోట్ల రూపాయలతో నిర్మించిన ఇల్లు. చంద్ర ఘంటాదేవిగా బాల త్రిపుర సుందరి. రైతు మృతు వీరులకు జోహార్, మీ త్యాగాలు వృధాగా పోవు. రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు రద్దు అయ్యే వరకు ఉద్యమం ఆగదు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఇక డీటెయిల్స్ చూస్తే పాలకొండ మండలం కొండాపురం గ్రామం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖంపూర్ కేరీ వద్ద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు క్యాన్వాయ్తో ర్యాలీగా వెళుతున్న రైతులను కుమ్మించి రైతు ఉద్యమాన్ని నీరుగార్చడానికి బీజేపీ చేసిన కుట్రను దేశంలో ప్రజలందరూ గమనిస్తున్నారని, వారు చేసిన త్యాగాలు వృధాగా పోవని, బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. ముందుగా సంఘం ఆధ్వర్యంలో రైతు వీరులకు పుష్పాభిషేకం చేసి సంతాపాన్ని తెలిపారు. రాజం నియోజకవర్గం సంకిలి గ్రామం వద్ద జరిగిన మరో కార్యక్రమంలో చెరకు రైతు సంఘం నాయకులు నారు జనార్దన్ రామ్ పాలవలస రామినాయుడు ఆధ్వర్యంలో రైతు మృతవీరులకు పుష్పాభిషేకం చేశారు. తదనంతరం వారు మాట్లాడుతూ రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను మరియు విద్యుత్ బిల్లు 2020 రద్దు చేసే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని, దేశవ్యాప్తంగా మరింత ఉధృతంగా జరుగుతుందని తెలిపారు. రైతు జీవితాన్ని తాకట్టు పెడతామని అంటే బీజేపీ మోడీని ఉతికి ఉతికి పాతరేక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు కిమిడి రామూర్తి నాయుడు మరియు బలగ లక్ష్మీనాయుడు, గ్రామ మాజీ సర్పంచ్ దుర్గారావు, రైతు సంఘం నాయకులు పాలవలస రామినాయుడు, పిట్ట రమణ, లంక మోహన్, ఏఐఎస్ఎఫ్ నాయకులు రాజా కిషోర్, కోమలరావు తదితరులు పాల్గొన్నారు. వీరుల మరణాలు వృధాగా పోవు. జోహార్ రైతు వీరులకు. ఈ దుర్మార్గం చర్యలు ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు మన రైతాంగ జీవితాలతో ముడిపడిన ఉద్యమం కనుక దీన్ని జయప్రదం చేయడానికి, వారు చేసిన త్యాగాలను గుర్తించుకోవడానికి దేశవ్యాప్తంగా పల్లెల్లో ప్రతి గ్రామంలో కూడా పుష్పాంజలి కార్యక్రమం జరుగుతుంది. వారు వీర మరణాన్ని లిఖిస్తున్నారు. స్వాతంత్రం కోసం ఒకప్పుడు చేసిన సాంకేతిక ఉద్యమం ప్రకాశం జిల్లా త్రిపురాంతకం బాల త్రిపుర సుందరీదేవి, పార్వతీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 3వ రోజు వేద పండితులు ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారు చంద్రగంట అలంకారంలో వ్యాఘ్ర వాహనంపై దర్శనమిచ్చారు. త్రిపురాంతకం ఆలయ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. పార్వతీ త్రిపురాంతకం కేశ్వర స్వామి ఆలయంలో పల్లకిపై దసరా సందర్భంగా ప్రత్యేక ఉత్సవం నిర్వహించారు. దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుద్హుద్ తుఫాన్ బాధితుల కోసం సుమారు 8 కోట్ల రూపాయలతో నిర్మించిన ఇళ్లు నిరుపయోగంగా పడి ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో అప్పటి ప్రభుత్వం హుద్హుద్ బాధితుల కోసం 192 ఇళ్లు నిర్మించింది. అన్ని సదుపాయాలతో సిద్ధమైనప్పటికీ బాధితులకు ఇవ్వకుండా ఉండడంతో రాత్రి పగలున తేడా లేకుండా ఈ ఇళ్లను కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. తక్షణమే ప్రభుత్వం బాధితులకు ఇళ్లను అందజేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.
విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో గల వెలమ కమ్యూనిటీ భవనంలో ఇటీవల బొబ్బిలి నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ మరియు స్టేట్ లిట్ క్యాప్ డైరెక్టర్లను ఘనంగా పౌర సన్మానం జరిపిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాదిగ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెద్దలు ఎంఆర్పీఎస్ నాయకులు బొబ్బిలి కోర్ కమిటీ నాయకులు గర్భ వరప్రసాద్ ప్రిన్సిపల్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈరోజు చాలా సంతోషమైన దినం. మీరందరూ రాజకీయంగా చైతన్యంతో మన మాదిగ జాతిలో ఉన్న అట్టడుగు వర్గాలని పైకి తీసుకురావాల్సిన బాధ్యత ఎన్నికైన మీ అందరిపై ఉందని ఆయన తెలిపారు. ఇటీవల బొబ్బిలి జెడ్పీటీసీగా ఎన్నికైన సంకిలి శాంతికుమారి, శ్రీమతి ఎజ్జల రాజకుమారి, రాష్ట్ర లిడ్ క్యాప్ డైరెక్టర్ శ్రీమతి గర్భపు లూడు, జెడ్పీటీసీ తెర్లం శ్రీమతి భోగి గౌరీ, ఎంపీపీ బాడంగి శ్రీమతి పెంకి అరుణ, ఆరికతోట ఎంపీటీసీ శ్రీమతి యాజల లక్ష్మి, ఎంపీటీసీ బొచ్చ వానివలస, శ్రీమతి రేజిటి భద్రమ్మ అలజంగిలను ఘనంగా పౌర సన్మానం చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్పీ ప్రేమబాబు, జిల్లా ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు. బొబ్బిడికి సంబంధించి బొబ్బిడిలో మాజీ ఉద్యోగుల సంఘానికి ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి ప్రధానమైన కారణము ఈ రోజు నా బొబ్బిడిలో ఉన్నటువంటి మాజీ ఉద్యోగస్తుల అందరి తాలూకా వారి సహాయ సహకారాలతోనే ఈ రోజు మేము ఇటువంటి కార్యక్రమాలు జరుపుతున్నామని చెప్పడానికి మేము చాలా గర్వపడుతూ ఉన్నాం. ఇది చాలా శ్రమతో కూడుకున్న కార్యక్రమాలు, లేకపోతే ఆర్థిక వనరులతో కూడుకున్న కార్యక్రమాలు అయినప్పటికీ కూడా మా సభ్యులందరూ కూడా మాపై ఉంచినటువంటి నమ్మకాన్ని, ఆ నమ్మకంతో మాపై ఉన్నటువంటి విశ్వాసంతో వాళ్ళు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమైనది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా నువ్వు ఏ సమాజం నుండి అయితే వచ్చావో ఆ సమాజానికి నువ్వు తప్పనిసరిగా 3 T's నువ్వు తప్పనిసరిగా అందించాల్సిన అవసరం అనేది ఉందని చెప్పడం జరిగింది. అందులో ముఖ్యమైనది టీ ఫర్ టైం. టైం అంటే సమయం. ఎంతో కొంత 24 గంటల్లో నీ జాతి కోసం, నీ కుటుంబం కోసం అలాగే తిండుగు కొంత సమయాన్ని కేటాయిస్తావో అదేవిధంగా నీ జాతి కోసం కూడా తప్పనిసరిగా నువ్వు కొంత సమయాన్ని కేటాయించాలండి. రెండోది ఇంకో టీ, ఫస్ట్ టీ ఫర్ టైం, రెండోది టాలెంట్. మనలో ఉన్నటువంటి ఏవైతే నైపుణ్యాలు ఉన్నాయో వాటిని కూడా నీ జాతి కోసం తప్పనిసరిగా ఉపయోగించాలని అభిమానంతో మీరు తద్వారైనా మీరు అక్కడికి నన్ను ఎక్కడ కూర్చోబెట్టారంటే నిజంగా ముందుగా దేవుని కృప తర్వాత మీ అభిమానం మన అందరం బాగుండాలి. మనం మాదిగా అనే కాదు, మన అంతా మనకి ఏ కష్టం వచ్చినా మా పై అధికారులకు మేము అడిగి మీ గురించి మేము పోరాడి మీ అవసరాలు తీర్చే బాధ్యత మమ్మల్ని ఎదుగుతున్నారు. మరి పనులు మేము చేయకపోతే మేము ఈ స్థాయిలో ఉండి వేస్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఏ సహాయం చేయాలన్నా మేము చేయగలిగినంత చేస్తాం, చేయలేని ఎడ్ల మా అధికారులతో మేము చెప్పి మీ పనులు మేము చేయటానికి సిద్ధంగా ఉన్నామండి. అలాగే నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందరూ నాపై ఇది చూపారు, ప్రేమ చూపారు. మొదటిగా నా భర్త, ఆయన ఇది లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. నా కుటుంబం కూడా అలాగే నాకు నాకు చాలా సహాయం చేసింది. నేను ఎలక్షన్ ముందు తిరిగేటప్పుడైతే నేను చాలా నేను వెళ్తుంటే వాళ్ళ కుటుంబంలో ప్రేయర్ అంటే నాకు మరి చాలా వరకు గుళ్ళకి తీసుకెళ్ళారు. విలేజ్లన్నీ తిరిగేటప్పుడు ఉన్నటువంటి టీచర్స్కు, వేరే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను చెప్పవలసిన విషయం ఏంటంటే ఈరోజులో రాజకీయాలు అంటే చాలా కష్టం. అదే టైంలో ఒకే టైంలో 2 పదవులు అంటే అలజింగ్ గ్రామంలో సర్పంచ్ అండ్ ఎంపీటీస్ నేవేని అలజింగ్ల రాజకీయం అంటే చాలా కష్టం. మేము చాలా పేదరికంలో ఉన్నా కూడా మాకు ఇష్టం లేకపోయినా రాజకీయాలు మాకు వద్దు, మాకు డబ్బు లేదు, మేము చాలా పేదలు, మాకు ఎందుకు ఎవరు డబ్బులు బాగుంటుంది కదా మాకు వద్దని చాలా ప్రజలు చేస్తారు. మేమైతే ముందు వైజాగ్లో ఉండేవాళ్ళం. నేను ఈ మధ్యన వాలంటీర్ పోస్ట్గా నేను అలజింగ్ వచ్చాను. వాలంటీర్ చేస్తుండగా ఎంపీటీస్కి నామినేషన్ వేయడం జరిగింది. అది పెండింగ్ ఉంటుండగా సర్పంచ్ మంచి పుస్తకాలు చదవండి, తర్వాత మీరు మాట్లాడటం కూడా బాగా నేర్చుకోవాలి. మాకు ఎందుకంటే నేను చెప్తున్నాను,
అంటే మనకి అది ఆటోమేటిక్ వచ్చింది. నాకైతే నేను ఏ విధంగా మాట్లాడడం నేను నచ్చ మోసలేదు. ఒకవేళ ఎయిట్ వచ్చింది అనుకోండి, నా మాటకి నెంబర్ అనుకోండి, 35 మీద తగ్గుతుంది, నా 8 వస్తుందని అయితే అప్పటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ నేను 50 వెళ్ళిపోతుంది, నాకు 8 రాదు. అలాంటి మనిషికి ఈరోజు ఎంత అనకనగా మాట్లాడేది ఎవరు కాబట్టి మనం కాదు, ఎవరు మీరు ముందుగా పెట్టుకొని రానున్న రోజుల్లో మీరు మీ భవిష్యత్తు మన జాతి భవిష్యత్తు మీరు నిలబడతామని కోరుకుంటూ మా అన్నయ్య కూడా దాన ప్రయత్నం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం మత్తు పదార్థాలు ఎక్కడో గుజరాత్లో దొరికితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అంటగడుతున్నట్టు వంటి నీచ మనుషులు రాష్ట్రంలో రాజకీయం చేయడం దారుణమని ఏపీ రవాణా సమాచార శాఖ పేర్ని నాని మండిపడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరంలో 30 లక్షల రూపాయలతో దళిత మత్స్యకార సంఘంకు సంబంధించిన నూతనంగా నిర్మించిన భవనాన్ని మంత్రి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, జడ్పీటీసీఈఓ సూర్యప్రకాశ్రావు కలిసి ప్రారంభించారు. అంతకుముందు ఎస్సీ కాలనీ చేరుకున్న మంత్రి నాని, ఎమ్మెల్యే వంశీమోహన్, సర్పంచ్ సౌజన్య, జడ్పీటీసీ ఎలిజబెత్ రాణి కలిసి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మత్స్యకార భవనం ప్రారంభోత్సవం అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ సభ్యులు మంచి ఆలోచనాత్మక భావాలతో భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దారని మంత్రి అభినందించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తెచ్చిన కోట్ల రూపాయల అప్పు తీర్చకుండా కోర్టులో దావాలు వేసి కాల్చుకు తింటూ మానసికంగా వేధిస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, పేద మధ్యతరగతి ప్రజలు అభ్యున్నతి కోసం పాటుపడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి, మనం అందరం అండగా ఉండాలని మంత్రి నాని అన్నారు. పేదరికం నిర్మూలించడం దేశంలో ఏ ముఖ్యమంత్రి తరం కాదని, పేదరికం నుంచి బయటపడాలంటే పేద పిల్లల చదువుల ద్వారానే పేదరికం జయించవచ్చునని గట్టిగా నమ్మిన ఏకైక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డికి మంత్రి నాని అన్నారు. 33 లక్షల రూపాయల నిధులతో భవన నిర్మాణం చేసుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్యపై సర్పంచ్ సౌజన్య, జడ్పీటీసీ సభ్యురాలు నా దృష్టికి తీసుకువచ్చారని, డ్రైనేజీ కాల్వలపై ఇక్కడ నివాసం ఉండే కొంతమంది నిర్మాణాలు చేశారని సర్పంచ్, పెద్దలు అందరూ కూర్చొని సామరస్యంగా మాట్లాడి అవి తొలగిస్తే డ్రైనేజీ కాల్వల నిర్మాణం చేసుకోవచ్చునని, తద్వారా మురుగునీరు నిల్వలేకుండా పారుదల జరిగి దోమల బెడద ఉండవని ఎమ్మెల్యే వంశీ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ సభ్యులు గౌసాని, సర్పంచ్ నిడమర్తి సౌజన్య, ఎంపీపీ అనగాని రవి, జడ్పీటీసీ ఎలిజబెత్ రాణి, ఉప సర్పంచ్ పాలడుగు నాని, దళిత మత్స్యకార సంఘ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనేక మంది వేదిక మీద ఉన్నారు వాళ్ళందరికీ. అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఇంత అట్టహాసంగా ఘనంగా ఆనందంగా జరుపుకుంటానికి విచ్చేసినటువంటి గన్నవరం బీబీగూడెం వాసులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కూర్చున్నాడు టెంపల్ లేదా కూర్చున్నాడు గురించి ఈ బిల్డింగ్, ఈ ప్రాంతంలో బిల్డింగ్ నిర్మాణం చేయడానికి కానీ నిర్మాణం కూడా ఇంత అందంగా దేన్ని తీర్చిదిద్దుతున్నా కానీ వంశీ గారిని పట్టుకుని ఎక్కడా కూడా నిధులు కొరత వచ్చి ఇదేదో ఈ పేటకి ఇదో దిష్టి బొమ్మలాగా కాకుండా దీన్ని అందంగా తీర్చిదిద్దాకి సురేష్ గారు, అట్లాగే ఆయనతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసిన ప్రతి ఒక్కరిని, అట్లాగే వారికి అండగా ఉన్న వంశీ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సుమారు 30 లక్షల రూపాయలతో దీన్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. దీన్ని ప్రారంభోత్సవం చేసి బాబు కూర్చున్నారు మొత్తం చూస్తున్నాను, అడుగుతూ అడిగాను సురేష్ గారు ఏం చదువుకున్నామని, అంటే లోకాన్ని చదివాండి అని. సంతోషం, లోకాన్ని చదివాండి, మీద 10 క్లాస్ రూపాయలు అంటారు సార్. ఈ ఫోటోలు ఎవరు సెలెక్ట్ చేశారంటే నేనే సెలెక్ట్. సీఈఓ గారికి, అసిస్టెంట్ డైరెక్టర్ గారికి, గ్రామ సర్పంచ్ సోదరి సౌజన్య గారికి, అక్క ఎలిజబెత్ రాణి గారికి, గౌసాని గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని
చాలా సంతోషం. గతంలో అనేక చోట్ల కమ్యూనిటీ హాల్స్ శాంక్షన్ చేయడం జరిగింది. సుమారుగా ఒక 10 నుంచి 20 కమ్యూనిటీ హాల్స్ శాంక్షన్ చేశాం. కొన్నిటికైతే నేను మొదట తలా ఒక 5 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చే సంవత్సరం, అంటే కమ్యూనిటీ హాల్ మొదలు పెట్టుకోండి మళ్ళీ కాంట్రాక్టర్లు రాదు కదా బిల్లు రాదనే ఉద్దేశం, కానీ ఎక్కడా కూడా ఫినిష్ అవ్వలేదు. ఇదే దీనికి జయరాజ్ మాస్టర్ లేకపోతే సురేష్ అన్న లేకపోతే ఆశీర్వాద గారు వీళ్ళందరూ పట్టుదల, వీళ్ళు మళ్ళీ మళ్ళీ తిరిగి దీనికి మళ్ళీ ఫండ్స్ తేవాలని మళ్ళీ వచ్చి చక్కగా ఈ ఫెసిలిటీ క్రియేట్ చేసుకోవడం జరిగింది. దీని కింద 33 లక్షల రూపాయలు శాంక్షన్ అయితే దాంట్లో సభ్యులు 10 మందికి కూడా 10 మందికి మోపెట్లు ఇచ్చారు, 10 మందికి వాళ్ళు ఇచ్చారు, 10 మందికి పెంచి ఇచ్చారు. అట్లాగే కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేశాం. ఈ కమ్యూనిటీ హాల్ కూడా లాస్ట్ లో దీని ఖర్చు మీక్ అవడానికి మళ్ళీ మండల పరిషత్లో పెట్టి చేయడం జరిగింది. దానికి మండల అధికారులను కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే దాని డ్రైనేజ్ సమస్య సోదరి సర్పంచ్ గారు చెప్పారు. నా ఉద్దేశం ఏంటంటే కళ ప్రదర్శన చేస్తే ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాదు, అంటే అధికారులు కానీ లేకపోతే మనం కానీ. ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామ సమీపంలోని అడ్డరోడ్డు స్పీడ్ బ్రేకర్ వద్ద ఆటో మరియు కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో 4 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. చాట్లమడ అగ్రహారం నుండి దోర్నాల వైపు ఆటోలో వస్తున్న మీసాల వెంకట సుబ్బయ్యకు తీవ్ర గాయాలై తన కుమారులైన మీసాల యనోష్, మీసాల దినేష్, మీసాల మహేష్లను కర్ణాటక నుండి నరసరావుపేట వెళ్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాతులను హైవే పెట్రోలింగ్ పోలీసులు వెంటనే స్పందించి హుటాహుటిన ఆటోలో పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు అందిస్తున్నారు. మీసాల సుబ్బయ్యకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్లు నరసరావుపేటకు తరలించారు. ఆయన మేము మీ ముగ్గురు వస్తున్నారమ్మా బండి మీద. ఎక్కడ జరిగింది? చిన్న గుడిపాడు దాటిన తర్వాత అడ్డ రోడ్డు దగ్గర కారు తగిలి ఆపిండమ్మా వెళ్ళిపోయిండా? ఆగిండా కారు అతను? నీకేమన్నా దెబ్బలమ్మా? వాళ్ళిద్దరికి మంచి దెబ్బలు. ముగ్గురు పిల్లలు ఉన్నారా బండి మీద? నువ్వు మీరిద్దరు 5 మంది ఉన్నారు మొత్తం. మీరు వచ్చేది ఆటో ఆటోలోనా? సరే సరే. ఆ కారు సీడ్ బాగా కొట్టి ఫాస్ట్ పెట్టి కొట్టాడు సార్. ఆ పాత లాంటి సట్ట గారు వచ్చే చట్ట గారు వచ్చి మేము చచ్చిపోయాం సార్. ఆ శివరు మా బట్టి వచ్చి కొట్టాడు ఆయన. మీరిద్దరే ఉన్నారా బండి మీద? మేమందరం ఫ్యామిలీ సార్. పాత్ర చచ్చిపోతున్నాం సార్. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు రియల్ హీరో. కానీ ఆయన రియల్ హీరో ఎందుకని మీ డౌట్ కదా. జగ్గంపేట గ్రామ శివారులో ఉన్న పోలవరం కాలువలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కాలువలో దూకిన వాళ్ళని సురేష్ బాబు రక్షించడం జరిగింది. అంతేకాకుండా జగ్గంపేట సర్కిల్లో ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా తమ విధి నిర్వహణలో ధైర్యంగా ముందుకు సాగుతున్న రియల్ హీరో సురేష్ బాబు. వీరికి నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున చిరు సన్మానం చేసి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వలీఖాన్ మాట్లాడుతూ,
ఆయన ధైర్య సాహసాలకు మెచ్చుకొని రానున్న రోజుల్లో సిఐ సురేష్ బాబు ఉన్నత పదవులను చేపట్టాలని పేరు ప్రఖ్యాతలు గడించాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరఫు నుంచి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వాలీ ఖాన్, జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందపల్లి వీరరాఘవ, మండల ప్రెసిడెంట్ కాపావరపు వెంకటరాజు అలియాస్ బాబ్జీ, జాన్ వెస్లీ, బులిరాజు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన జగ్గంపేటకి ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఇక్కడ ఈయన పదవి చేపట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఒక గంజాయి విషయంలోనే కాదు, ఒక సారా కేసు విషయంలోనే కాదు, అలాగే మొన్న ఒకళ్ళు ఆత్మహత్య చేసుకోబోతుంటే వాళ్ళని కాపాడిన విషయంలో కూడా అలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ప్రతి దాంట్లో కూడా మంచి జగ్గంపేటకి కూడా మంచి ఈ స్టేషన్కి మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తున్నటువంటి ఈయనకి ఇటువంటి ప్రమోషన్ విషయంలోనే కాదు ఆ భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు కల్పించేందుకు మంచి ఉన్నత స్థాయికి ఆయన ఇంకా ఎదిగే విధంగా చేయాలని చెప్పేసి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరఫు నుంచి మా అందరం కూడా సారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండి మా అందరం కూడా చేసి కోరుకుంటున్నాం. ఎమ్మెల్యేలు చాలా సభ్యులందరూ కూడా నా స్థలాలు సార్లు గతంలో మరి ఇక్కడే సమన్స్ఫూర్తిగా చేశారు, ఇప్పుడు మళ్ళీ సచివ సభ్యుడిగా వచ్చారు. వారి యొక్క సేవలు గుర్తించే ఇక్కడ కూడా విద్యాసరి కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆ ప్రభుత్వం వారు మరి మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగున్నాయనే మేము అందరం కూడా ఆశిస్తున్నాం. ప్రభుత్వం కూడా మేము కూడా వీరు మరి ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ఉన్నతమైనటువంటి పదవాలు అలంకరించాలని కోరుతున్నాం. సాహసం చేసి మన చెరువులోకి కాలంలో దూచేసిన మరి ఆమెని మరి దర్శించాలంటే మరి ఎవరు కూడా పోలీసు వారు లాంటి వాళ్ళు సిఐ వాదాలో ఉన్నవాళ్ళు ఎవరితో దూకడం మరి వృత్తి ఆ బిడ్డను రక్షించడం మరి ఇప్పుడు చూస్తున్నాం. ఇటువంటి మంచి మనసు కలిగినటువంటి సిఐ గారికి మా ఎన్ఐసార్ఎఫ్ తరఫున నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుని చెప్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్నగుడిపాడు గ్రామ సమీపంలోని అడ్డరోడ్డు స్పీడ్ బ్రేకర్ వద్ద ఆటో మరియు కారు డీ మత్తు పదార్థాలు ఎక్కడో గుజరాత్ లో దొరికితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అంటకడుతున్న నీచ మనుషులు రాజకీయం చేయడం దారుణం. హుద్హుద్ తుఫాను బాధితుల కోసం సుమారు 8 కోట్ల రూపాయలతో నిర్మించిన ఇల్లు చంద్ర ఘంటాదేవిగా బాలా త్రిపుర సుందరి. రైతు మృతు వీరులకు జోహార్, మీ త్యాగాలు వృధాగా పోవు. రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు రద్దు అయ్యే వరకు ఉద్యమం ఆగదు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈనాటి వార్తా న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.